ఓడిపోయినా కానీ మీకు తెలుసు ఓటమి ఎలా ఉంటుందో. ఒక ఎగ్జామ్ పాడైపోతేనే బాధపడతాం. అలాంటిది ఒక ఆశయం కోసం వచ్చిన నాకు రెండు చోట్ల ఓడిపోతే బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. తట్టుకొని ఎందుకు నిలబడ్డానంటే అందరూ పారిపోతారు. ఓటమిని చూడగానే ప్రజల మీద మమకారం పోద్ది, ప్రజలు వెన్నుపోటు పొడిచారంటారు. నేను అలా అనుకోట్లా. మీరు ఉన్నా లేకపోయినా వకీల్ సాబ్ చెప్పినట్టుగా నేను మీ కూలీని. నేను మన దేశానికి, మన రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి నేను మీ బరువు మోసే కూలీని. మీరు అధికారం ఇస్తే సంతోషంగా బాధ్యతలతో నేను పనిచేస్తాను. అధికారం ఇవ్వకపోతే ఇంకా బాధ్యత పనిచేస్తాం. అంతే, రెండింటికి మించి వేరే తేడా ఏం లేదు. ముఖ్యంగా జనాల్లో మనకి బంగారానికి పొద్దుటూరు తర్వాత బంగారం వ్యాపారం ఇక్కడ చాలా రెండో స్థానంలో ఉంటుంది రాష్ట్రంలోనే. అలాంటి చోట ఇక్కడ బంగారు మనకి నగలు చేసే నిపుణులందరికీ కూడా ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ తో పాటు భద్రత కల్పిస్తాం. అలాగే ఎక్కడ దొంగతనం జరిగినా చాలామంది గోల్డ్ షాప్ ఓనర్స్ చెప్తా ఉన్నారు. విశ్వబ్రాహ్మణంలో సమాజం చెప్పింది, పోలీసు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాను ఎక్కడ దొంగతనం జరిగినా అంటే. ముఖ్యంగా బంగారు వర్తకులందరికీ అలాంటి పరిస్థితులు రాకుండా మేము మీకు భద్రత కల్పిస్తాం. అలాగే ఆర్య వయస్సులకు సంబంధించి ఒక తెనాల్లోనే 15 దాడులు జరిగినాయి. వైశ్య సమాజానికి నేను తెనాలి సభ నుంచి చెప్తున్నాను, రాష్ట్రం అంతా మీరు వ్యాపారం చేసుకోవడానికి మీరు, మేము మీకు అండగా ఉంటాం. మీ మీద ఎవరు దాడులు చేసినా సరే వాళ్ళకు ఒక బలమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బలం, ఎలాంటి కేసులు బనాయిస్తామో ముఖ్యంగా వ్యాపార వర్గాలకి అంత బలమైన భద్రత కల్పిస్తాం. అలాగే వైశ్య సామాజిక వర్గానికి కూడా నేను మీ దాతృత్వాన్ని పొందిన వాడిని. చిన్నప్పుడు రమేష్ గారని చెప్పి నెల్లూరులో నేను చదువుకున్నప్పుడు 8th క్లాస్, భవానీ బుక్ సెంటర్ అనే పుస్తకం నడిపేవాడు. ఈరోజు నేను ఇంత చదువుకోగలిగానంటే ఒక వైశ్యుడి తాలూకు దాతృత్వాన్ని పొందినవాడిని. ఆయన ఉచితంగా నాకు పుస్తకాలు ఇచ్చేవాడు, అప్పిచ్చేవాడు పుస్తకాలు కొనుక్కోమని, తర్వాత అప్పు తీర్చేవాడిని. మా అన్నయ్య చిరంజీవి గారు ఎప్పుడన్నా పాకెట్ పని ఇస్తే, మా వదిన ఎప్పుడన్నా పాకెట్ పని ఇస్తే ఆ డబ్బుతో పుస్తకాలు కొనుక్కునేవాడు. అప్పుడు దాకా ఒక రమేష్ నా ఫ్రెండ్ సీనియర్, ఆయన కూర్చొని అప్పిచ్చేవాడు. అలాగే నేను వైశ్యుల చదువుకున్నానంటే, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నానంటే నిజంగా నా ఫ్రెండ్ రమేష్ వైశ్యుల దాతృత్వానికి నేను రుణగ్రస్తుండే. జగన్ చూడండి, ఈ రోజున మనకి ఆస్తులు, మనకి ఫామ్, మనకి రైతుల పట్టా పుస్తకాల మీద కూడా మనకి చక్కని చెదరని చిరునవ్వుతోటి వైసీపీ నాయకుడు జగన్ ముఖం కనిపిస్తూ ఉంటుంది. పొలాలు వేసే రాళ్లలో కూడా జగన్ ముఖ చిత్రం, చక్కగా రాళ్ల మీద కూడా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది పొట్టి శ్రీరాములు గారిని, అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని. మనకి మీరు ఊహించుకోండి, జగన్కి అధికారం ఎంత తలకెక్కిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ తన గుత్తాధిపత్యం అనుకుంటున్నాడు, మనందరం తన బానిసలు అనుకుంటా ఉన్నాడు. జగన్ కింద పడే రోజు ఎక్కువ రోజు లేదు, లెక్క పెట్టుకో, నీకు మండలం కంటే తక్కువ రోజులు ఉన్నాయి. నీకు హుస్ని ముబారక్ అనే వ్యక్తి ఈజిప్ట్లో 3 దశాబ్దాలు పరిపాలించాడు. పరిపాలిస్తే ఒక టైలరు ఎదురొచ్చి విసిగిపోయి రోడ్డు మీదకి వస్తే ఇట్లా జనమంతా ఈజిప్ట్లోకి వచ్చి మొత్తం బయటికి లాగారు. మీకు రాజులు కదా, నాయకులు కదా అని చెప్పి అహంకారం తలకెక్కితే మన శ్రీలంకలో కూడా శ్రీలంక ప్రెసిడెంట్ ఇళ్లలోకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఈదలు కొట్టారు ప్రజలందరూ. జగన్ మీ తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అలాగే ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారు. ఇంక ఇక్కలాంటి దోపిడీ దౌర్జన్యాలు చేస్తే ముఖ్యంగా మన తెనాలికి సంబంధించి మొత్తం డెల్టా ప్రాంతం ఇది.
మనోహర్ గారు ఉన్నప్పుడు విజయవాడ నుంచి తెనాలి వరకు పైప్ లైన్